శ్రోతలందరికీ పద్మిని నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎంతో చిన్నది జీవితం. ఈ కథని మీనాక్షి శ్రీనివాస్ గారు రాశారు. ఇది సాహిత్య ప్రస్థానంలో 2018 సెప్టెంబర్లో ప్రచురితమైంది. ఇంకా కథలోకి వెళదామా? ప్రియాతి ప్రియమైన మధులతలకు, మీ పేర్లు చూడండి ఎంత బాగా కలిసిపోయాయో, అలాగే మీ మనసులో కలిసిపోవాలనే ఆశతో మీ పేర్లను ఇలా ఒకటిగానే వ్రాస్తున్నాను. నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా ఓపిగ్గా చదవండి పిల్లలు. చదువులో విజ్ఞానంలో చిన్నవాడినే అయినా వయసులో అనుభవంలో పెద్దవాడినే, మీ మంచి కోరి మీకు చెప్పదగ్గవాడిననే చనువుతో 4 మాటలు మనసుకు తోచినవి చెప్తున్నా. జీవితం స్వీట్ అండ్ షార్ట్, అవును కదా? ఈ కొద్దిపాటి జీవితంలో కోపాలకి, అసహనాలకి, అపార్థాలకి, విసుగులకి ఎక్కువ విలువిస్తే మనం పొందేదేముంది? చిరాకు, దుఃఖం తప్ప. ఎదుటివాళ్ళు ఎలా ఉండాలని మనం ఆశిస్తామో, ఎలా ఉంటే మనం ఇష్టంతో దగ్గరవుతామో, మనం కూడా ఇతరులకు అలాగే ఉండాలి కదా. ఎదుటి వ్యక్తి ఏ పని చేస్తే మనం బాధపడి వాళ్ళకి దూరం అవుతామో, ఆ పని మనం వేరే ఎవరికీ చెయ్యకూడదు కదా. నా దృష్టిలో ప్రేమ, గౌరవం, విలువ అనేవి మన ప్రవర్తన బట్టే వస్తాయి. ఒకవేళ అవి రాకపోయినా మన ప్రవర్తన, ఆలోచన ప్రశాంతంగా ఉండాలి. అవి కేవలం మన కోసం. మనల్ని సరిగ్గా అర్థం చేసుకోక మనల్ని బాధపెట్టి వాళ్ళు బాధపడితే అది వాళ్ళ తలనొప్పి. నిజమే, మనని ఎవరైనా ఏదైనా అంటే బాధ కలగడం మానవ సహజం. కానీ వాటినే వల్లి వేసుకుంటూ బాధపడుతూ వాళ్ళు చేసిన తప్పులే మనము చేస్తే అర్థమేముంది? తప్పులనేవి, లోపాలనేవి లేని మనిషే ఉండరు. మన అనుకున్నప్పుడు వాటితో సహా వాళ్ళని ప్రేమించడమే మనం చేయాల్సిన పని. మొన్న నేను మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మీకు అందరూ కావాలి, అందరితో ప్రేమగా అభిమానంగా ఉండాలి. అది చాలా మంచి లక్షణం. దానికోసం జరిగినవన్నీ మర్చిపోయి 4 మెట్లు దిగి మనమే పలకరించినా తప్పులేదుగా. ఇదంతా ఉపన్యాసం అనుకోకండి, నా మనసులో భావాలు మీకు చెబుతున్నా. పనికొస్తే ఆచరించండి, తప్పనిపించినా బాధ కలిగినా మర్చిపోండి, సరేనా? మీ ఇప్పటి ప్రవర్తన రేపు మీ పిల్లల వ్యక్తిత్వాల మీద పడుతుంది. నాకు తెలిసి మీ పిల్లలకి కాస్త జ్ఞానం వచ్చినప్పటి నుంచి మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగాను, ఎడ్డమంటే తెడ్డంగానే ఉన్నారు. మీ ఇద్దరూ చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకుంటూ ఇంటిని నరకం చేసుకుంటూ ఉంటే అది మీకు మాత్రమే కాదు, మీ పిల్లలకి మంచిది కాదు. వాళ్ళకి బలమైన మంచి వ్యక్తిత్వం స్థానే గయ్యాళితనం, ఒక రకమైన మొండితనం అలవాటవుతాయి. ఫలితం, వాళ్ళు పెద్దయ్యాక జీవితానందాన్ని కోల్పోతారు. ప్రతి మనిషికి జీవితంలో సర్దుబాటు తత్వం అవసరం. మన ఆత్మగౌరవం దెబ్బతినంత వరకు సర్దుకుపోవడం అనేది నాకు తెలిసి మంచి లక్షణమే, కానీ అదేమీ కూడనిదో, అగౌరవమో కాదు. ఒకవేళ ఎదుటివాళ్ళు చెప్పేది తప్పైనా, మీకు నచ్చకపోయినా, వాళ్ళకి అర్థం అయ్యేలా నచ్చజెప్పాలే కానీ గొడవ పడకూడదు. గొడవ పడడం వలన మనసులు దూరం అవుతాయే కానీ సమస్యలు పరిష్కారం అవ్వవు. లత, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నీ మనసు ఎంత కష్టపెట్టుకుని బాధపడ్డావో నీ మాటల వలన అర్థమైంది. అలాగే నువ్వు మీ అత్తామామలతో కలివిడిగా ప్రేమగా ఉండాలనుకోవడం, వాళ్ళు మీతో మీ పిల్లలతో అలా ఉండాలనుకోవడం నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మధు మాట తీరో, లేకపోతే వాడు నీతో ప్రవర్తించిన తీరో నిన్ను బాధపెట్టి ఉంటాయి. కానీ వాడికి నీ మీద ఎంతో ఇష్టం, ప్రేమ, నువ్వు మంచిదానివనే నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఉద్యోగ నిర్వహణలో విసుగో, నిన్ను వాళ్ళ తల్లి తండ్రిని కలపలేకపోతున్నాననో నిరాశో, చక్కగా చెప్పే నేర్పు లేకో, ఏవో అలా జరిగిపోయాయి. ఇప్పుడు అవన్నీ ఇద్దరూ మర్చిపోయి ఇక నుంచి ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటూ, ఒకరికి కోపం వస్తే ఇంకొకరు మౌనం వహిస్తే చాలా మటుకు సమస్యలుండవు. మధు, నువ్వు కూడా సాధ్యమైనంత వరకు టెన్షను, అసహనం తగ్గించుకో. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, మీ ఇప్పటి ప్రవర్తన రేపు మీ పిల్లల వ్యక్తిత్వాల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. జీవితం ఎంతో చిన్నది, ఎవరం ఈ భూమి మీద అలా ఉండిపోం? ఈ కాస్త సమయంలోనే ఈ కోపాలు, ఆహాలు, దుఃఖాలు అవసరమా? మీ అమ్మా నాన్నలు, అత్తామామలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మీరు ఏమీ లేనిదానికి గోరంతలు కొండంతలు చేసుకుని మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఏం సంతోషంగా, ఆనందంగా ఉండగలరు? మేము, మాతో పాటు మీరు అంతా పెద్దవాళ్ళం అయిపోతున్నాం.
కాలం ఎవరికోసమూ ఆగదు. వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాల్లో ఏ ఆనందమూ అర్థమూ కనపడదు. ఇదంతా మిమ్మల్ని విసిగించడానికి చెప్పడం లేదు, అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని చెబుతున్నా. చివరిగా నాదో కోరిక, లతా మీరు వయసులో చిన్నవాళ్ళు, అలాగే ఎంతో కొంత బయట ప్రపంచంతో అవగాహన, ఎన్నో రకాల మనస్తత్వాలతో కలిసిమెలిసి ఉండవలసి రావడం అనే ఓ అనుభవం చదువుల రీత్యా ఉద్యోగాల రీత్యా ఉంది. మీ అత్తగారు పెద్దది, తన ఇల్లు పిల్లలు అదే ఆవిడ ప్రపంచం. తెలుసో తెలియకో ఆవిడ చేతలకో మాటలకో నువ్వు బాధపడ్డావు గానీ ఆమెకి మీరంటే ప్రేమ లేక కాదురా తల్లి. కొంతమంది మాట తీరు మెత్తగా ఉంటే కొంతమంది మాట తీరు మరోలా ఉండి మనకి నచ్చకపోవచ్చు. మళ్ళీ నువ్వు మరి అందరితో అలా ఉండరుగా అంటూ వాదనకి దిగడమో గతాన్ని తవ్వుకోవడమో చెయ్యకు. నీ వలన, నీ మాట తీరు వలన నీలాగే ఆవిడ మనసు కష్టపెట్టుకుందిగా మరి. కనుక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఆలోచించే కంటే ఇద్దరి తప్పు ఉంది, జరిగిందేదో జరిగిపోయింది, నిండు మనసుతో మర్చిపోదాం, ఒకళ్ళకొకళ్ళు దగ్గరవుదాం అని ఆలోచించడం తెలివైన వాళ్ళు చేసే చెయ్యాల్సిన పని. అర్థమైందని అనుకుంటున్నాను. మనకు మన అమ్మా నాన్నల మీద కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది, వాళ్ళ మాటలు విసుగనిపిస్తాయి. అంత మాత్రాన వాళ్ళతో మన బంధం తెంచుకోం కదా. ఇది అంతే, అత్తని అమ్మనుకోగలిగితే ఇది చాలా సులభం. ఈ వయసులో మిమ్మల్ని మీ పిల్లల్ని దూరం చేసుకోవడం వాళ్ళకి నరకమే. తాత నాన్నమ్మల ప్రేమ నీ పిల్లలకి, పెద్దవాళ్ళ ఆదరణ అభిమానం మీకు, దూరం కావడం కూడా బాధాకరమే. నలుగురు నాలుగు రకాలుగా వెర్రెక్కిస్తారు. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళది కాదు తప్పు, వినేవాళ్ళదే. సరే, ఇప్పటికే సుదీర్ఘ శుద్ధితో మిమ్మల్ని విసిగించాను. చివరిగా మీ మంచి కోరే మీ ఆత్మీయుడిగా ఒక్క మాట, మీ ఇద్దరూ మాట్లాడుకుని మనస్ఫూర్తిగా ఇష్టమైతే, ఒరే నాని, లతని ఆలోచించుకొని బలవంత పెట్టద్దు, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పుడు అలాగా ఇప్పుడిలాగా అంటూ గతాన్ని తవ్వుకోవద్దు. అలా చెయ్యగలిగితే ఉగాది నాడు మీ అమ్మా నాన్నలతోటి ఫోన్ చేసి ఇద్దరూ మాట్లాడండి, అస్సలు బలవంత పెట్టద్దు. ఈ విషయమై మీ ఇద్దరూ తగులాడుకోవద్దు, సరేనా? ఇది నాకు, మీ అమ్మా నాన్నలకి మీరిచ్చే అతి విలువైన ఉగాది బహుమతి. మీకు పిల్లలకి ఉగాది శుభాకాంక్షలతో, శుభాశీస్సులతో. ఏదైనా పరిధి దాటి మాట్లాడితే మన్నించి మర్చిపోండి. సదా మీ మంచి కోరుకునే మీ మామయ్య. అప్పటికి ఆ ఉత్తరం చదువుకోవడం ఎన్నోసారో, లేదు ఏదీ పరిధి దాటి రాయలేదు. అయినా వాళ్ళ మంచి కోరుకునే ఓ వ్యక్తిలా ఇలా రాయడం తప్పేం కాదు. మధులత ప్రేమించి ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్ళాడారు. ఇరువైపులా ఏ అభ్యంతరాలు లేకపోవడంతో చక్కగా ఆకాశవంత పందిరి భూదేవంత పీట అన్నట్టు చాలా గొప్పగా చేశారు. మరి సమస్య ఎక్కడా అనేది పూర్తిగా తెలియకపోయినా పెళ్ళైనప్పటి నుండి ఒకటే కీచులాటలు, నువ్వెంతంటే నువ్వెంతంటూ వీధిని పడడం. పెళ్ళై 10 ఏళ్ళైనా వాళ్ళిద్దరిలో సయోధ్య కుదరకపోవడం, ముఖ్యంగా అత్తాకోడల మధ్య సయోధ్య తేలేక ఆ తండ్రి కొడుకులు నలిగిపోవడం, వాళ్లనే కాదు నాకు తెలుసున్న ఎన్నో కుటుంబాలు ఆ సంక్షోభంతో విలవిలలాడడం తెలిసిన వానిగా నాకు ఈ లేఖ రాయడం తప్పనిసరి అనిపించింది. వడ్లగింజలో బియ్యపు గింజ అంటారే, అలాంటిదే ఈ అత్తాకోడళ్ల సంవాదం. నా మాటే నెగ్గాలన్న అహం, నే చెప్పిందే కరెక్ట్ అన్న అహం, ఎదుటివారు ఏం చెప్పాలనుకుంటున్నారో విననివ్వని అహం అహం అహం. ఈ 2 అక్షరాల పదం ఒక్క భార్యాభర్తలు అత్తాకోడళ్ళు ఏమిటి, ఏ బంధాన్నైనా ఏ బాంధవ్యాన్నైనా చిచ్చుపెట్టి రెచ్చగొట్టి విడదీసే ఆయుధం. సుబ్బారావు నా బాల్యమిత్రుడు, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. సడన్గా మందకొడిగా మోగగా ఏదో వేదన అనుభవిస్తున్నట్టు ఉండడం చూసి ఆఫీస్ పని మీద వాడు ఊరు వచ్చినట్టు వాడి ఇంట్లో జొరబడి వాడి వేదనకి కనుగొన్న కారణం చూడబోతే ఇది. ఇలా అన్నానని ఇదేదో ఆషామాషీ వ్యవహారం అనుకునేరు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా అని ఏనాడో చెప్పాడు మహానుభావుడు వేమన. ఆ ఏముంది, ప్రతి ఇంట్లో ఉండే గోలేగా అనుకుంటాం, కానీ అది చెదలాంటిది, మనశ్శాంతిని తినేస్తుంది. ఎంత మందు కొట్టించినా అది ఏదో మూల దాక్కునే ఉంటుంది. ఇది అలాంటిదే. అందుకే దీనిని ప్రేమ అనుబంధం లాంటి వాటితో ప్రతిదినం పటిష్టపరుస్తూ అహం అనే చెద పట్టకుండా చూసుకోవాలి.
సుబ్బారావుకి ఓ కూతురు ఓ కొడుకు. నా అల్లుడు బంగారు తండ్రి, నా కూతురి మాట జవదాటడు, సంపాదన తెచ్చి ఒళ్ళో పోస్తాడు అన్న నోటితోనే నా కొడుకు వాజమ్మ ఆడారచ్చన్నలాగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు. లక్షల ఖర్చుతో ఇంత చదువు చదివి ఇంత వాడయ్యి సంపాదన అంతా పెళ్ళాం దోసిట్లో పోస్తాడు. ఇక్కడ విషయం ఒకటే గాని కొడుకు కూతురు ఇద్దరి దగ్గర వేరువేరుగా మారిపోతుంది. ఇప్పుడు నాగరికత ఇంకా పెరిగిపోయి అత్తమామలు ఆడబడుచులు డస్ట్బిన్గా రూపాంతరం చెందిపోతున్నారు. ఇక్కడ అత్తవారింట్లో ఆ పాత్రలే మన అన్నదమ్ముల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అదే వర్తిస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కొరవడడం ఆశ్చర్యకరం. కనీస వ్యక్తిత్వం నేర్పని తల్లిదండ్రులు తప్ప, విలువలు నేర్పని చదువులు తప్ప. ఎప్పుడో కోడరికం అనుభవించాం కదా అని అదే మన కోడళ్లపై చూపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అలాగే ఎప్పుడో అణగదొక్కబడ్డాం కదా ఇప్పుడు అంతకంతా బదులు తీర్చేసుకుందాం అని తిరగబడడం అంతే అవివేకం. స్త్రీ పురుషులిద్దరూ ప్రకృతిలో భాగాలే. రాత్రి పగలు వెలుగు చీకటి ఎలా ఒకదాని వెంట మరొకటి విడదీయలేనివిగా ఉంటాయో స్త్రీ పురుషులు కూడా అంతే. సృష్టిలో అవి అవిభాజ్యం అన్న నిజం తెలుసుకుని అవగాహనతో ఆలు మగలు మసిలితే ఏ సమస్యలు ఉండవు. చేతిలో ఉత్తరంతో కూర్చున్న నా ఆలోచనలు అలా సాగిపోతూనే ఉన్నాయి నా శ్రీమతి పిలుపుతో చెదిరే వరకును. ఏమిటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మొన్న మీ స్నేహితులింటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏదైనా సమస్య? సరే అన్నం తిని తీరుబడిగా ఆలోచిద్దురుగాని కానీ రండి, భోజనం చల్లారిపోతుంది. లోపల నుంచి తొంగి చూస్తూ పిలిచింది. లేచి కాళ్ళు చేతులు కడుక్కుని లుంగీ తగిలించుకుని భోజనానికి కూర్చున్నా. ఆలోచనలతోటి అస్తవ్యస్తంగా ఉన్న మనసుకి ఆకలి తెలియలేదేమో అన్నం కెలుగుతూ కూర్చున్నా. శారదా, మన పెళ్ళే ఇన్నేళ్ళైనా నీ మొహంలో అదే శాంతి అదే చిరునవ్వు. ఎప్పుడు ఏ విషయంలోనూ నీకు అశాంతిగా కానీ దుఃఖంగా కానీ లేకపోతే నా వలన కానీ నా వాళ్ళ వలన కానీ ఏ విధమైన చికాకు కలగలేదా? సూటిగా తన ముఖంలోకి చూసే ధైర్యం లేక తలదించుకుని అన్నంలో వేలితో రాస్తూ అడిగాను. క్షణకాలం నిశ్శబ్దం. ఎందుకుండవు, ఇల్లన్నాక సవా లక్ష సమస్యలుంటాయి. అయితే ప్రతి చిన్న సమస్యని ప్రాణాంతకమైనదనంత పెద్దది చేసేసుకుని భూతద్వంలో చూడకూడదు. మీరు నా వాళ్ళు అన్నారు చూడండి, అది తప్పు. ఇన్నేళ్ల తరువాత ఇన్నాళ్ల మన సాహచర్యంలో మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నమాట. పెళ్ళైన మరుక్షణం నుండే నేను నాది అన్న మాట మరిచి మన అన్నదే గుర్తుపెట్టుకున్నాను. అదే ఆచరణలో చూపాను. అందుకే ఏ సమస్య వచ్చినా అది నాకుగా నేనే పరిష్కరించుకున్నానే కానీ కనీసం మీ దాకా కూడా రానివ్వలేదు. ఇప్పుడు చాలా ఇళ్లల్లో నిప్పు లేకుండా పొగ రావడానికి ప్రధాన కారణం కూడా అదే. నేను నాది అనేది చాలా శక్తివంతమైన మిసైల్. అది మహావిస్ఫోటనం, విధ్వంసకరం. వడ్డన ముగించి తను తేలికైన మనసుతో నేను లేచాం. నేను ఓ చిన్న ఉద్యోగస్తుణ్ణి, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నా రెక్కల కష్టంతో నా తల్లిదండ్రుల్ని తమ్ముళ్ళని చెల్లిని వాళ్ళ రోగాలు రొష్టులు చదువులు పెళ్ళిళ్ళు నాకొక్కతే కూతురు. అది పెద్దయ్యేసరికి ఒక్కొక్క బాధ్యత తీర్చుకుంటూ దానికి మరీ పెద్ద చదువులేం చెప్పించలేక ఏదో డిగ్రీ అయిందనిపించి మంచి సంబంధమే చూసి పెళ్లి చేసేసాను. దానికి నా తమ్ముళ్ళ సహకారం కూడా ఉందనుకోండి. అయినా ఏ రోజు ఇల్లు పెళ్లివారిల్లులా కలకల్లాడమే కానీ చిన్నపాటి కీచులాట కానీ అశాంతి కానీ ఎరగం. ఇప్పటికీ ప్రతి సంక్రాంతికి నా చెల్లెలు కుటుంబం తమ్ముళ్ళు కుటుంబాలు మా అమ్మాయి అల్లుడు అందరితో మా ఇల్లు స్వాభాయమానంగా వెలిగిపోతోంది అంటే దానికి కారణం నూటికి నూరిపాళ్ళు మా ఆవిడ శారదే. మా పెళ్ళైన కొత్తలో కొందరు బంధువులే ఇటు మా అమ్మకి అటు మా ఆవిడికి మధ్య మంట రగిలించాలని చూసినా అటు అమ్మ అది నా పిల్లలాంటిదే, తెలియక ఏదైనా తప్పు చేస్తే నే సరిపెట్టుకుని దానికి సర్ది చెప్తాను, దయచేసి పనిగట్టుకుని ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పడానికైతే మా గుమ్మం తొక్కొద్దు అంటూ నిష్కర్షగా చెప్పడం నేను ఎరుగుదును. చెప్పుడు మాటలతో చెదబట్టబోయిన శారద మనసు అమ్మ మాటలు చెవినబడడంతో ప్రేమ పరిమళాలు వీచే సౌగంధికా పుష్పమే అయిపోయింది. ఆ తర్వాత మా ఇంట్లో ఎప్పుడూ ఒకరి కోసం ఒకరం అన్నట్టుగానే బతికాం అంతా. కాలంతో పాటు అమ్మ నాన్న ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయినా వారు మాకు అందించిన ప్రేమానురాగాలు అభిమానాలు తరగని పెన్నిది అయ్యాయి. అవును, ఏ కుటుంబంలో అయినా తరతరాలకు అందాల్సిన అసలైన సంపదలు అవే కదా. గతించిన కాలపు తీయని ఆలోచనలతో ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడా ఉత్తరాన్ని కొరియర్ చేయాలా అన్న ఆతృతతో తెల్లవార్లు జాగారమే.
నేను నమ్మిన నిజాలతో వ్రాసిన ఆ ఉత్తరంలో ప్రతి పదానికి ప్రత్యక్ష సాక్షి నా శారదే. ఈ కథ చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపించినా ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు మనం అనుభవించేవే ఇవన్నీ. కథ నాకు చాలా నచ్చి మీ అందరి కోసం చదివి వినిపించాను. మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ పద్మినికి సెలవు. మరీ